తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగావళి ఉప్పొంగుతోంది. గోదావరికి వరద పెరిగింది. కృష్ణా పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం చేరుతోంది. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కోస్తాంధ్ర తడిసి ముద్దవుతోంది. వాగుల ఉధృతికి పోలవరం ముంపు మండలాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో వంశధార నది పొంగి పొర్లుతోంది. నీటిమట్టం అంతకంతకు పెరిగిపోతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హారభంగితో పాటు మరికొన్ని జలాశయాల నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. హిరమండలంలోని గొట్టా బ్యారేజీ 22 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. ఒడిశా క్యాచ్మెంట్ ఏరియా నుంచి మరింత వరద వచ్చే అవకాశం ఉండడంతో గొట్టా బ్యారేజీని అధికారులు పూర్తిగా ఖాళీ చేస్తున్నారు. వంశధార ఉధృతితో కొత్తూరు, ఎలన్పేట మండలాల్లోని తీర ప్రాంతాలకు ముంపు పొంచి ఉండడంతో స్థానికుల్ని అధికారులు అప్రమత్తం చేశారు. నాగావళి, వంశధార వరద ఉధృతితో శ్రీకాకుళం జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రాజెక్టులకి భారీగా నీరు చేరుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకి ప్రవాహం మరింత పెరుగుతోంది. కొత్తూరు కాజ్వేపై వరద పారుతుండటంతో 24 గిరిజన గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. కొత్తూరు దగ్గర ప్రవాహం 2 మీటర్లు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గోదావరికి అడ్డుగా వేసిన నెక్లెస్ బండి మట్టి జారిపోవడంతో పాత పోలవరం ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోకులేరు, చీకటి వాగు, అత్తాకోడళ్ల వాగులు పొంగడంతో చింతూరు, వియార్పురం మండలాల్లోని చాలా గ్రామాలు ముంపుకు గురయ్యాయి. చింతూరు వద్ద శబరినది నీటిమట్టం 36 అడుగులకు చేరడంతో ఏజెన్సీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు గిరిజన గ్రామాలకి నిత్యావసర వస్తువుల కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ ఆగస్టు డిసెంబర్ నెలాఖరు వరకు కూడా మనకి వరద నీటి ఉధృతి రావడానికి అవకాశాలు ఉంది. మండల స్థాయి అధికారుల మీటింగ్స్ కండక్ట్ చేసి అందుకు ఏవైనా వరదలు వస్తే ఏ విధంగా ఎదుర్కొనాలనేది ఒక ప్లాన్, ఒకటి కంటింజెంట్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. దానికి మొబైల్ టీంలు, విలేజ్ వైజ్ శిబిరాలు ఏర్పాటుకి అన్ని తీసుకున్నాం. అదేవిధంగా ఎంప్లాయీస్ ఎవరెవరిని ఎక్కడెక్కడ డిప్లాయ్ చేయాలనే విషయాలు కూడా ఆ కంటింజెంట్ ప్లాన్లో తయారు చేసి సబ్ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో గోదావరి నీటిమట్టం మరింత పెరుగుతోంది. ధవళేశ్వరం దగ్గర నీటిమట్టం 13 అడుగులకు చేరుకుంది. దీంతో మొత్తం గేట్లను ఎత్తి 4 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. దిగువకు భారీగా నీటి ప్రవాహం ఉండడంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాను వర్షం ముంచెత్తింది. 3 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వానలతో జిల్లాలోని కుంటలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. బొగ్గుల వాగు ఉప్పొంగడంతో లక్నవరం సరస్సులోకి భారీగా నీరు చేరుతోంది. ఏజెన్సీలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. హైలెవల్ వంతెన నిర్మించాలని దశాబ్దాలుగా పోరాడుతున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రతిసారి ఇబ్బందులు పడుతున్నామని ముంపువాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాగు దాటాలంటే అందరూ భయపడుతున్నారు. ఇక్కడికి వచ్చి అందరూ తిరిగి వెళ్తున్నారు. వాళ్ళ కిరాణా షాప్లోకి వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు ఎట్లుంటారో అర్థం కావట్లేదు. ఇక్కడ హైవే బ్రిడ్జ్ కట్టాలని అనుకుంటున్నారు కానీ ఎవరు మేము చెప్పినా కూడా పై అధికారులు ఎవరు వినడం లేదు. మేము అన్నా కానీ మరి మేము అటు వెళ్ళలేకపోతలేకపోతున్నాం. ఆడ మాకు చేండ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మరి ఏం చేస్తారో చేయండి, నా ఏం చేస్తారో చేయండి. మరి అటువంటి చచ్చటట్లేదు, ఇటువల్లా చచ్చటట్లేదు. అంబులెన్స్ బోరు, ఏది బోరు, మరి మనుషులు బోరు, ఎలా పోయినా కొట్టుకొని చచ్చిపోతారు. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి జూరాల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. డ్యాంలోకి 12 గంటల్లో 10 టీఎంసీలకు పైగా వరద చేరింది. ప్రస్తుతం శ్రీశైలంలోకి ఇన్ఫ్లో 2 లక్షల క్యూసెక్కులకు పైగానే ఉండడంతో జలాశయ నీటిమట్టం గంటగంటకు పెరుగుతోంది. ఈ ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో 10 రోజుల్లో డ్యాం పూర్తి స్థాయిలో నిండుతుందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఇక జార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో మరో 2 రోజుల్లో ఉత్తర తెలంగాణతో పాటు కోస్తా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంతాల్లో 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.